నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సినీ ప్రస్థానం చిరంజీవి సొంతం నెంబర్ హీరోగా టాలీవుడ్ ని మెగాస్టార్ చిరంజీవి ఏలారు ఇండియన్ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను ఇటీవల భారత ప్రభుత్వం పద్మ సత్కరించింది ఇక తాజాగా మరో అరుదైన గౌరవాన్ని చిరంజీవి అందుకున్నారు గిన్నిస్ బుక్ చోటు దక్కించుకున్నారు ఇప్పటి వరకు నూట యాభై ఆరు సినిమాలో నటించిన చిరంజీవి ఐదు వందల ముప్పై ఏడు పాటలకు డాన్స్ చేశారు ఈ పాటల్లో ఆయన ఇరవై నాలుగు వేల డాన్స్ మూమెంట్స్ ప్రదర్శించారు అందుకుగాను చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైంది ఇక ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ అవార్డును చిరంజీవికి ప్రదానం చేశారు ప్రముఖ దర్శకులు రాఘవేందర్ రావు కోదండ రామిరెడ్డి గుణశేఖర్ బాబీతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్ అశ్విని దత్ శ్యాంప్రసాద్ రెడ్డి సురేష్ బాబు జమునీ కిరణ్ మైత్రి రవిశంకర్ తమ్మారెడ్డి భరద్వాజ కెఎస్ రామారావు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చిరంజీవిని అభినందించారు ఆయన కీర్తిని కొనియాడారు అయితే ఈ వేడుక సాక్షిగా ఒక ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది చిరంజీవి చికెన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈవెంట్ కి యాంకర్ గా ఉన్న యువతి ఈ విషయం వెల్లడించింది చిరంజీవి గారు గత ఇరవై రోజులుగా చికెన్ గున్యాతో అనారోగ్యంతో ఉండి కూడా ఆయన ఈ హాజరయ్యారని తెలిపారు ఇక ఈవెంట్ లో చిరంజీవి కొంచెం నలతగా కనిపించారు వేదికపైకి వెళ్లేందుకు చిరంజీవి సాయిధరం తేజ్ సహాయం తీసుకున్నారు చిరంజీవికి సపోర్ట్ గా సాయిధరం తేజ్ వేదిక వద్దకు వెళ్లారు చిరంజీవి అనారోగ్యం పాలయ్యారన్న విషయం ఫ్యాన్స్ కి ఆందోళనకు గురిచేస్తోంది ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో గెట్ గెట్వెల్ సూన్ మెగాస్టార్ అని పోస్టులు కూడా పెడుతున్నారు మరోవైపు విశ్వంభర విడుదల తేదీ దగ్గర పడుతుంది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా జనవరి పదిన విశ్వంభరా విడుదల చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది విశ్వంభర ప్రకటించిన తేదీకి రావాలంటే చిరంజీవి షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది చిరంజీవి అనారోగ్యం పాలయ్యాడన్న వార్తలు విశ్వంబర విడుదలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఇక షూటింగ్ ఆలస్యమైతే సంక్రాంతి బరి నుండి విశ్వంబర తప్పుకోవాల్సి ఉంటుంది బాలకృష్ణ ఎన్బీకే వన్ నాట్ నైన్ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలు తెరకెక్కుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సైతం పెద్ద పండగ రేసులో ఉన్నాయట విశ్వంబర సినిమాకి వశిష్ట దర్శకుడు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు సోషల్ ఫ్యాంటసీ నేపథ్యంలో చిరంజీవికి జంటగా త్రిషా నటిస్తోంది చిరంజీవి బాతిరేఖ అనుకగా విడుదలైన ఫాస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది అదే సమయంలో వివాదాస్పదమేంది కూడా చిరంజీవి త్వరగా కోలుకుని విశ్వంభర సంక్రాంతికి అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు